తల్లిపాలు చాలా శ్రేష్టమైనవని బిడ్డ ఎదుగుదలకు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఎంతో దోహదపడతాయని మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్, అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు. కొల్చార మండలం అప్పాచిపల్లి గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా పౌష్టిక ఆహారంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హరీష్, అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్ లు హాజరయ్యారు. అనంతరం గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు చేసి చిన్నపిల్లలకు అన్నప్రాసనలు చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ మొక్కలు నాటి నీళ్లు పోశారు. పక్కనే శిథిలావస్థకు చేరిన తాత్కాలిక అంగన్వాడీ భవనాన్ని కలెక్టర్ పరిశీలించి మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చలం, ఝాన్సీ లక్ష్మి యాదగిరి, ఐసీడీఎస్ అధికారులు బ్రహ్మగ్న లక్ష్మి, నరసమ్మ, ఆరోగ్య సిబ్బంది నవీన, పంచాయతీ ఏఈ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. గర్భంలో ఉన్నప్పుడు పిల్లలు కూడా తల్లి నుంచే వస్తారు కాల్షియం ఎక్కువ. సో మీరు కాల్షియం తక్కువ తీసుకున్నారంటే ఫస్ట్ పిల్లలు ఏం చేస్తుందంటే లోపల ఉన్న పిండము మీ ఎముకల్లోంచి కాల్షియం తీసేస్తుంది. సో మీకు మరీ తక్కువ కాల్షియం ఉంటే పిల్లలు కూడా ఇబ్బంది. మీకు ఒక రకంగా కాల్షియం ఉందంటే మీకు ఇబ్బంది ఫ్యూచర్లో. చాలా మంది ముసలిలో చూస్తుంటే కాళ్ళు పోయి నడుస్తుంటారు ఇలా, ఎందుకంటే వాళ్ళకు సరిగా చిన్నప్పటి నుంచి కాల్షియం సరిగా తీసుకొని ఉంటారు. సో మీకు కూడా తల్లులు కూడా ఫ్యూచర్ లో ఇబ్బంది రాకుండా ఐరన్ ఫోలిక్, కాల్షియం బాగా తీసుకోవాలి. మనం తినే ఆహారంలో ప్రోటీన్స్ కూడా ఖచ్చితంగా బాగుండాలి. అందుకనే మీకు గుడ్డు పాలు ఇవ్వడం జరుగుతుంది. కాల్షియం ఉంటుంది పాలలో. సో ఏవైతే ఇక్కడ అంతా ఇస్తున్నారో అవి ఊరికే ఇవ్వడం కాదు, మీకు మీ పిల్లలకి భవిష్యత్తు ఇచ్చేటువంటి ఆహారం. అంతేకాకుండా ఇంకొకటి కూడా చెప్తాను, మీ కరెక్ట్ గా మీ ఆహారం కరెక్ట్ గా ఉంటే కడుపులో ఉన్నప్పుడు పిల్లవాడికి బ్రెయిన్ ఏదైతే ఉందో అది కడుపులో ఉన్నప్పుడే ఎవరు అవుతారు బ్రెయిన్ ఒకటి లంగ్ ఒకటి ఇవన్నీ మనం ఆహారం సరిగా తీసుకోకపోతే ఆ పిల్లవాడు పుట్టబోయే పిల్లవాడి తెలివితేటల మీద కూడా ఇది పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు అందరూ కరెక్ట్గా భోజనం చేయడం కానీ భోజనం కూడా క్వాలిటీ కోసం అంటే మీకు ఇచ్చేటువంటి ప్రోటీన్స్, కాల్షియం.